함께 మీరు మీ హృదయాలన్నీ ఇక్కడ పెట్టి ఉంటే తొందరగా అయిపోదు. 2 గంటలు కొంచెం ముందరమ్మా, కొంచెం రైట్. మీకు పర్లేదండి. నీవింకా తల్లి గర్భంలో పడక మునుపు దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు, ఒకటి. రెండవదిగా, తల్లి గర్భంలోండి బయటికి రాక మునుపు నిన్ను దేవుడు ప్రతిష్ఠించాడు. మూడవదిగా, తల్లి గర్భం నుంచి ఇంకా పుట్టక మునిపే జనములకు ప్రవక్తగా దేవుడు నిన్ను నియమించున్నాడు. ఈ మూడు గమనించండి. తర్వాత ఇప్పుడు 8వ వచనం రండి. 8వ వచనానికి రండి. అప్పుడు 9, అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు చలవిచ్చా, నేను నీ నోరు నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను చాలు. ఇక్కడ ఆయన జనములకు ప్రవక్తగా నియమించి ఊరుకోలేదు, కానీ నీ నోటిలో ఆయన వాక్కులు ఉంచున్నాను. చెప్పండి, నీ నోటిలో ఆయన వాక్కులు. ఈ నోట్లో వచ్చిన వాక్యే 4-5 గంటలు వర్తమానం. పౌలు అంటాడు తిమోతికి రాసినప్పుడు, 4వ అధ్యాయంలో రాసినప్పుడు, తిమోతి రక్షణార్థమైన పరిశుద్ధ లేఖనములు, శక్తిగల పరిశుద్ధ లేఖనములు నీవు బాల్యము నుండి ఎరుగుదంటాడు. కనుక ఒక మాట